హలో వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఈరోజు మీ ముందుకైతే ఒక స్పెషల్ వీడియోతో అయితే వచ్చేసాను. నా యొక్క ఎక్స్పీరియన్స్ ఈ బౌన్సర్తో ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీతో షేర్ చేయబోతున్నాను అనమాట. ఈ బ్రోకర్ కమ్ బౌన్సర్ వచ్చేసరికి నేను లవ్లప్ బ్రాండ్ నుండి అయితే తీసుకున్నాను. తీసుకుని ఒక 30 డేస్ అయితే అవుతుంది. 1 మంత్ నేను యూజ్ చేసిన తర్వాత ఇందులో ప్రోస్ అండ్ కాన్స్ ఎలా ఉన్నాయి, ఇది మనకి మన బేబీకి ఏ విధంగా యూజ్ అవుతుంది అన్న నా హానెస్ట్ రివ్యూ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. సో ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అంటే వీడియోని లైక్ చేసి అయితే చూడడం స్టార్ట్ చేయండి. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే మన బేబీకి ఒక ఫీడింగ్ చైర్గా యూజ్ అవుతుంది, అండ్ టాయ్ చైర్గా యూజ్ అవుతుంది, అండ్ మంచిగా పడుకోవడానికి కూడా ఇది యూజ్ అవుతుంది అన్నమాట. ఎలాగ ఏంటి అని చెప్తాను. దీంట్లో స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఈ చైర్ ఇలా కనిపిస్తుంది కదా, ఇది మనం హైట్ అన్నది 3 పొజిషన్స్ వరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మనకి ఈ సైడ్న బటన్స్ లాంటివి అయితే వస్తాయండి, రెండు వైపులా కూడా ప్రెస్ చేసినట్టయితే చూస్తున్నారు కదా పొజిషన్ అన్నది పైకి అయితే మూవ్ అవుతుంది అనమాట. సో ఈ పొజిషన్లో ఏంటంటే ఇది ఒక చైర్ లాగా అయితే ఉంటుంది, అండ్ యాజ్ వెల్ రాకర్ లాగా మనకి ఇలా మూవ్ అవుతుంది అనమాట. ఐ హోప్ మీకు ఫీచర్ అన్నది క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇలా మనకి రాకర్ లాగా దీన్ని అయితే మూవ్ చేసుకోవచ్చు. మనం ఫీడ్ చేస్తున్నప్పుడు ఈ పొజిషన్కి పెట్టి మన బేబీకి ఫీడింగ్ అన్నది మనం చేయడానికి ఉంటుంది. ఈ పైన మనకి డిటాచబుల్ టాయ్ బార్ అయితే వచ్చింది. సో ఇక్కడ మనకి 2 సాఫ్ట్ టాయ్స్ అయితే వస్తున్నాయన్నమాట. అంటే మన బేబీ ఇలా రిక్లైన్డ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఈ పైన ఈ టాయ్స్తో ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. ఇది వచ్చేసరికి మనం రిమూవ్ కూడా చేసేసుకోవచ్చు అండి. రెండు వైపులా మనకి ఇలా క్లిప్పింగ్స్ లాంటివి అయితే వస్తాయి. సో ఆ క్లిప్ని మనం ప్రెస్ చేసుకుని పైకి ఇలా అయితే రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇందులో లాస్ట్ పొజిషన్ వరకు సెట్ చేసినట్టయితే ఇందులో మన బేబీని పడుకోబెట్టడానికి కూడా అయితే బాగా సపోర్టివ్గా ఉంటుందండి. ఇందులో నాకు బాగా నచ్చింది అంటే ఈ కుషన్ కవర్ అండి. సో ఈ కుషన్ కవర్ వచ్చేసరికి ఏంటంటే సాఫ్ట్గా ఉంటుంది. సో దట్ ఏంటంటే బేబీకి కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. దీనిపైన ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదైనా ఫుడ్ అనేది ఫీడ్ చేసినప్పుడు క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా దీనికైతే స్టిక్ అయిపోయి ఉండదు. వన్స్ ఆఫ్టర్ ఫీడ్ మనం క్లాత్తో వైప్ ఆఫ్ చేసేసుకున్నట్టయితే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మనకి ఈ పైన ఈ కుషన్ కవర్ అన్నది ఇలా క్లిప్స్ అయితే ఉంటాయన్నమాట. జస్ట్ మనం ఇలా పెడతాం, క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ క్లిప్స్ అనేవి రిమూవ్ చేసేసి కంప్లీట్గా ఈ కుషన్ కవర్ అంతా కూడా మనం వాష్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇందులో ఏంటంటే మన బేబీ పడిపోతాడా అని డౌట్ మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో 3-పాయింట్ సేఫ్టీ హార్నెస్ అయితే ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి క్లిప్పింగ్స్ అయితే ఉంటాయన్నమాట. నేను ఇందులో లక్కీని కూర్చోపెట్టి మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. సో ఈ బేబీ ఇందులో కూర్చున్నప్పుడు ఏంటంటే ఇలా నీట్గా క్లిప్ అయితే చేసేసుకున్నట్టయితే బేబీ ముందుకు పడిపోకుండా అందులో కూర్చుని అయితే ఉంటాడండి. ఇందులో ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఒక కంపార్ట్మెంట్ లాగా వస్తుంది చూసారా, ఇందులో మనకి ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేసి వస్తుంది. సో ఇక్కడ మనం ప్రెస్ చేయడం ద్వారాగా ఈ చైర్లో వైబ్రేషన్స్ అయితే వస్తాయన్నమాట. ఎప్పుడైనా బేబీ క్రాంకీగా ఉన్నప్పుడు ఈ వైబ్రేషన్స్ వస్తే బేబీ కామ్ డౌన్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. యాజ్ వెల్ ఇందులో మ్యూజిక్ మోడ్ కూడా ఉందన్నమాట. మనం ఇక్కడ ఇంకొకసారి ప్రెస్ చేస్తే మనకి ఒక సూతింగ్ మ్యూజిక్ అయితే వస్తుంది. ఇంకొకసారి మనం ప్రెస్ చేసినట్టయితే మనకి మ్యూజిక్ అన్నది ఆగిపోతుంది. దగ్గరగా ఈ చైర్ మన బేబీకి 3 ఇయర్స్ వచ్చేంత వరకు అయితే యూజ్ అవుతుందండి. సో అప్ టు బేబీకి ఒక 18 కేజెస్ బరువు వరకు అయితే ఇది కాస్తుంది అనమాట. అండ్ ఇది మనకి రోకర్తో పాటు మనకి చైర్ లాగా ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి ఒక స్టాండ్ అయితే ప్రొవైడ్ చేసి వస్తుంది చూసారా బాటమ్న. ఈ స్టాండ్ అనేది మనం ఇలా క్లిప్ చేసుకున్నట్టయితే ఇది మనకి స్టెబుల్గా అయితే ఉంటుంది అనమాట. లైక్ చూడండి, ఇంకా ఇది కదలడం అయితే ఉండదు. ఫీడ్ చేసినప్పుడు వాళ్ళు ఆడుతూ ఉన్నారు అనుకున్నట్టయితే మనం ఇలా ఫిక్స్ చేసుకున్నట్టయితే వాళ్ళు కదలకుండా చైర్లో కూర్చుంటారు. అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఇందులో ఈ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి చూసారు, ఇందులో దగ్గరగా ఒక 3 డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. అండ్ ఓవరాల్ నా రివ్యూ అయితే ఇది, ఇందులో కాన్స్ అయితే నాకైతే ఏం కనిపించలేదండి. ఎందుకంటే ఈ మెటల్ బాడీ అంతా కూడా స్ట్రాంగ్గా ఉంది, అండ్ ఇలా పెట్టిన తర్వాత స్టెబుల్గా ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ వై నేనైతే దీన్ని బాగా అయితే సజెస్ట్ చేస్తున్నాను. నా యొక్క హానెస్ట్ ఒపీనియన్ అయితే అదండి. మీరు కనుక ఆర్డర్ చేసుకోవాలనుకున్నట్టయితే ఇది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది, అండ్ లవ్లప్ బ్రాండ్ కాబట్టి లవ్లప్ వెబ్సైట్లో కూడా అయితే అవైలబుల్గా ఉంది. ఇవి కొత్తగా లాంచ్ అయిన మోడల్స్ అండి. సో డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయొచ్చు. నచ్చితే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఐ హోప్ దట్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయకుండా అయితే ఎగ్జిట్ అవ్వద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, అండ్ క్యాచ్ యూ అగైన్.